తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలను రామాయంపేటలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు, అరటి పండ్లు పలువురికి పంచిపెట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా కూలి పనులకు వెళ్లలేక నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న 15 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఎస్పీ కార్పొరేషన్ తొలి చైర్మన్ పిడమర్తి రవి జన్మదిన వేడుకల సందర్భంగా కరోనా వైరస్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న 15 కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా పిడమర్తి రవి జన్మదిన వేడుకలు ప్రతి మండలంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మా ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రప్రతాప్, స్వేరు మెదక్ జిల్లా సెక్రటరీ మల్లేశం, అవినాష్, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వందనములు. ఈరోజు 14వ తారీఖు, మే తారీఖు 14వ రోజున డాక్టర్ నేతాజీ పిడమర్తి రవి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు రామాయంపేట మార్కెట్ యార్డ్ యందు వేడుకలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరపు ఉద్యమకారిగా, రథసారథిగా వహించినటువంటి పిడమర్తి రవి గారు తొలి ఎస్సీ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అతని యొక్క జన్మదిన వేడుకలుగా సందర్భంగా మన రమేష్ గారు వచ్చేసేసి తన కుటుంబ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఒక 15 మంది బీదవారికి కిరాణా కిట్స్ అందించడం జరిగింది. అక్కడక్కడ ఇచ్చేసి వచ్చినారు. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత బీదవారికి కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. మరియు హాస్పిటల్ కూడా కొన్ని హాట్ వీరందరికీ మాకు రామన్పేట తరఫున రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు రమేష్ గారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నేతాజీ పిడమర్తి రవి గారి జన్మదినం. ఈ జన్మదిన సందర్భంగా మరి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి మండలం, ప్రతి జిల్లా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మెదక్ జిల్లా రామంపేట మండలంలో కూడా మాదిగ జేఏసీ జిల్లా కమిటీ తరఫున ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ జన్మదినం సందర్భంగా మేము మా వంతు సహకారం, మరి నిరుపేదలైనటువంటి వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొందరికి మాకు ఉన్నంత సహాయ సహకారాల శక్తి సామర్థ్యం వరకు మరి నిత్యావసర సరుకులతో పాటు వారికి బియ్యం కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము.